అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా రామాయణంలోని అయోధ్యాకాండ తరువాయి భాగము ఈ లోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంత దూరంలో చూసి తన తల్లులను తీసుకురమ్మని వశిష్ఠుడికి చెప్పి సుమంత్రుణ్ణి శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకుని ముందుకు వచ్చాడు పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులు పేర్చిన కట్టెలు పిడకల పోగులు చెట్లకు గుర్తుగా కట్టిన పీలికలు ఉన్నాయి త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి దానికి ఈశాన్యాన అగ్నివేదికను చూశాడు తరువాత పర్ణశాలలో తాపసి వేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు పక్కనే ఉన్నారు రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టెడు దుఃఖం వచ్చింది అతను రాముడి దగ్గరకు పరిగెత్తుకుపోయి కన్నీరు కారుస్తూ రాముడి పాదాలు కనపడక నేలపై బోర్లపడ్డాడు అతని నోట మాట రాలేదు శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ రాముడి కాళ్లకు వందనం చేశాడు రాముడు భరత శత్రుఘ్నులను ఇద్దరినీ కౌగరించుకొని కన్నీరు కార్చాడు అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడు నాయన చాలా కాలానికి నిన్ను చూశాను మారిపోయావు గుర్తించలేకపోయాను చాలా సంతోషం ఇలా ఈ అరణ్యానికి వచ్చావు నాయనగారు విచారం లేకుండా ఉన్నారా తల్లులందరూ క్షేమమా నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ పరిపాలన చేస్తున్నావా నీ రాజ్యం ఎవరూ అపహరించలేదు కదా మంత్రులు అన్ని వేళలా నీకు సహాయంగా ఉంటున్నారా భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకొని రాముడు వేసిన ప్రశ్నలన్నింటికి సమాధానంగా అన్నా మన వంశంలో పెద్ద కొడుకుండగా చిన్నవాడు అభిషేకించుకునే ఆచారం ఎక్కడన్నా ఉన్నదా నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకొని మన వంశాన్ని తరింప చెయ్యి ఇప్పుడు మన తండ్రి కూడా లేడు నేనింకా కేకేయరాజు నగరంలో ఉండగానే ఆయన పోయాడు నీవు సీత లక్ష్మణుడు వెళ్ళిపోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకుంది ముందు తండ్రి గారికి జలతర్పణాలు చెయ్యి నిన్నే తలుచుకుంటూ పోయిన ఆత్మకు నీ జలతర్పణాలే ఫలప్రదమవుతాయి అన్నాడు తండ్రి మరణవార్త విని రాముడు మూర్చపోయాడు సీతా భరత లక్ష్మణ శత్రుఘ్నులు చన్నీరు చల్లి రాముడికి మూర్ఛ తెలిసేటట్టు చేశారు రాముడి విచారానికి అంతులేదు తన కోసం దుఃఖించి తండ్రి చనిపోయినందుకు ఆయనకు తాను ఉత్తరక్రియలు చెయ్యనందుకు తనని తాను తిట్టుకున్నాడు తరువాత అతను తండ్రికి ఉదకదానం చెయ్యటానికి బయలుదేరుతూ స్త్రీలు పిల్లలు ముందు నడవాలి కనుక సీతను లక్ష్మణుణ్ణి ముందుగా నదికి బయలుదేరమన్నాడు సీతారామ లక్ష్మణులు మందాకిని నది రేవులో స్నానాలు చేసి దశరథుడికి నీళ్లు వదిలారు తరువాత రాముడు తండ్రికి సిపిండిరీకరణం చేశాడు గారగానుగు పిండిని రేగుపళ్లతో కలిపి ముద్దలు చేసి దర్బలపై ఉంచాడు తరువాత వారు ముగ్గురు పర్ణశాలకు తిరిగి వెళ్ళారు అంతవరకు దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుంచి రోదన ధ్వనులు వినపడగానే అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి మునివేషంలో ఉన్న రాముణ్ణి అతని తమ్ముడిని సీతను ఒక్కచోట చూశారు రాముడికి కొందరు నమస్కారాలు చేశారు కొందరిని రాముడు ఆలింగనం చేసుకున్నాడు ఈ లోపల దశరథుడి భార్యలు వశిష్ఠుడి వెంట మెల్లగా నడుచుకుంటూ మందాకిని ఒడ్డు మీదగా పర్ణశాల కేసి వచ్చారు వారికి స్నానాల రేవు దానికి ఎడంగా రాముడి తండ్రి నిమిత్తము పెట్టిన పిండాలు కనిపించాయి కౌసల్య సుమిత్రతో మన వాళ్ళు ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు నీ కొడుకు రాముడి కోసం ఇక్కడి నుంచే నీళ్లు తీసుకుపోతాడు కాబోలు ఇక లక్ష్మణుడి కష్టాలు తీరాయిలే భరతుడు రాముణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయిస్తున్నాడుగా ఈ గార పిండి ముద్దలు చూశావా భూమండలమంతా ఏరిన దశరథ మహారాజుకు ఈ ముద్దలేమిటి ప్రారంధం కాకపోతే పాపం రాముడిదే తింటున్నాడు కాబోలు తలుచుకుంటే నా గుండె పగిలిపోతున్నది అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకు సాష్టాంగ నమస్కారం చేశాడు సీత కూడా వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది వనవాసంతో చిక్కిపోయి ఉన్న సీతను కౌశల్య కౌగలించుకొని జనహ మహారాజు కూతురు దశరథ మహారాజు కోడలు అయి ఉండి నీకి వనవాస గతి పట్టిందా తల్లి అని ఎంతగానో వాపోయింది రాముడు వశిష్ఠుడు దగ్గరగా కూర్చున్నారు రాముడికి మరొక పక్కగా భరతుడు మంత్రులు పురప్రముఖులు కూర్చున్నారు భరతుడు తాను వచ్చిన పని బయటపెట్టే సమయం వచ్చింది ఏమంటాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు రాముడే విషయం కదిపాడు భరత నీవు జడలు నారబట్టలు కృష్ణాజనము ధరించి ఈ అరణ్యానికి రావటానికి కారణమేమిటి వినాలని ఉంది అన్నాడతను భరతుడు ఇలా చెప్పాడు మన తండ్రి నిన్ను అడవికి పంపి నీ వియోగం భరించలేక కాలధర్మం చేశాడు ఆయన ఈ పాపపు పని చెయ్యటానికి ప్రేరణ ఇచ్చింది నా తల్లి కైకేయి అందుకు ఆమె ఘోర నరకం ఎలాగూ అనుభవిస్తుంది ఆమె కొడుకునైన నన్ను నీవు అనుగ్రహించాలి వచ్చి రాజ్యాభిషేకం చేసుకో ఇందుకే మన తల్లులు ఈ ప్రజలు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చారు వారి కోరిక తీర్చు ఇంతమంది కోరికను తోసిపుచ్చకు ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా సాష్టాంగపడ్డాడు రాముడు భరతుణ్ణి కౌగలించుకొని నిట్టూర్చుతూ నాయన నీవు చిన్నతనం చేత నీ తల్లిని నిందించావు పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించటానికైనా అధికారం ఉంది దశరథుడికి నన్ను అడవికి పంపే అధికారం ఉంది తండ్రి మీదలాగే తల్లి మీద గౌరవం ఉంచాలి పెద్దలు నన్ను అడవికి పంపంటే నేను రాజ్యం ఎలా చేస్తాను నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యం చెయ్యాలి నేను నారబట్టలు కట్టి వనవాసం చెయ్యాలి ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరిచిన నియమం పద్నాలుగేళ్లు వనవాసం ముగించినాక తండ్రి ఆజ్ఞ ప్రకారము రాజ్యం చేస్తాను తండ్రి ఆనతి నెరవేర్చటం కంటే నాకు రాజ్యం ఏలటం ఎక్కువైనది కాదు అన్నాడు ఆ రాత్రి అలాగే గడిచిపోయింది మర్నాడు అందరూ స్నానాలు జపహోమాలు పూర్తి చేసి మళ్ళీ రాముడి చుట్టూ చేరారు ఎవ్వరూ మాట్లాడలేదు ఆ నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో నా తల్లిని గౌరవించి నాకు రాజ్యం ఇచ్చావు దాన్ని నీకిస్తున్నాను తీసుకుని సుఖంగా ఏలుకో ఈ రాజ్యభారం మొయ్యటానికి నీవే సమర్థుడవు గాడిదే నడవలేదు కదా మన తండ్రి నీకు చిన్నతనం నుంచి ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ ఇచ్చాడు నీవు రాజువు కాకుండా ఆయన పడిన శ్రమంతా వృధా అవుతుంది అన్నాడు భరతుడు చెప్పిన మాటలకు చుట్టూ చేరిన వారంతా ఎంతో సంతోషం వెలుబుచ్చి ప్రశంసించారు అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు ప్రాణులకు మరణం నిత్యం మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యువు దగ్గర పడుతూ ఉంటుంది ముసలివాడై అసమర్థుడైన వాడు చేయగలిగింది లేదు యవ్వనం ఉండగానే ఆత్మవిచారం చేయాలి గడచిన క్షణం మరిరాదు చనిపోయిన వారి కోసం ఎంత చింతించి లాభం లేదు ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్లు నడుచుకోలేదు దశరథుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు అందుచేత భరతుడు మనోవైకల్యం మాని తండ్రి ఆజ్ఞను శిరసావహించి తండ్రి జాడలలోనే నడుచుకుంటూ రాజ్యం చెయ్యటం ధర్మం అలాగే రాముడు తండ్రి ఆజ్ఞ మేరక వనవాసం జరపటం ధర్మం అంతా విని భరతుడు నేను ధర్మానికి వెరిచే నా తల్లిని శిక్షించలేదు తండ్రిని బహిరంగంగా దూషించలేదు కానీ ఆయన తన భార్యకు దాసుడై ఆమె విషం తాగుతానంటే బెదిరి రాజ్యం చెయ్యవలసిన వాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచేసి తండ్రికి నరకప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా వచ్చి రాజ్యం చేసి తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి అన్నాడు రాముడు ఇందుకెంతమాత్రమూ ఒప్పక కైకేయిని పెళ్లాడేటప్పుడు దశరథుడు తన మామగారితో ఆమెకు పుట్టే కొడుక్కికే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో వెర్రివాడా ఎవరు తండ్రి ఎవరు కొడుకు చచ్చిపోయిన వారి తృప్తి కోసం తద్దినాలు పెట్టేవాళ్ళు ఈ లోకంలో కష్టాలు పడేవారు మూడులు పరలోకం ఎక్కడున్నది నీవు వెళ్ళి రాజ్యం హాయిగా చేసి సుఖపడు ప్రతి ప్రాణి ఒంటరిగా పుడుతుంది ఒంటరిగా చస్తుంది బతికున్నంతకాలము ఈ ప్రపంచం ఒక మజిలి ఇదే నిజం మిగిలిందంతా భ్రమ అన్నాడు ఇవి నాస్తికులు అనవలసిన మాటలు నీవు నాస్తికుడవని తెలియక మా తండ్రి నిన్ను చేరతీశాడు అని రాముడు జాబాలిని నిందించాడు వశిష్ఠుడు అడ్డు వచ్చి నాయన జాబాలి నాస్తికుడు కాదు నీ చేత రాజ్యాభిషేకానికి ఒప్పించటానికే అతను అలా చెప్పాడు అన్నాడు వశిష్ఠుడు కూడా పట్టం కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు కానీ రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు అప్పుడు భరతుడు సుమంత్రుడితో వెంటనే వెళ్ళి దర్భరు తెచ్చి ఈ పర్ణశాల వాకిలికి అడ్డంగా పరువు రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై పడుకొని లేవను అన్నాడు సుమంత్రుడు ఏమి చెయ్యమంటావు అన్నట్టు రాముడికేసి చూశాడు అది గమనించి భరతుడు తానే స్వయంగా దర్బలు తెచ్చి వాటిని పర్ణశాల వాకిలికి అడ్డంగా పక్కవేసుకొని పడుకున్నాడు అది చూసి రాముడు భరతుడితో నాయన ఈ పనిచేసేవారు అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు ఇది క్షత్రియులు చేసే పని కాదు కాక నేను నీకేమి ద్రోహం చేశానని వాకిలికి అడ్డం పడుకుంటావు లే అయోధ్యకు తిరిగి వెళ్ళిపో అన్నాడు భరతుడు దర్భల మీద నుంచి లేవకుండానే చుట్టూ మూగిన జనాన్ని చూసి మీరందరూ ఊరుకుంటారేం రాముడికి చెప్పరేం అని అడిగాడు రాముడు తండ్రి ఆజ్ఞ పాటించి తీరాలని పట్టుపడుతున్నప్పుడు చేసేదేముంది అన్నారు వారు భరతుడు రాముడి ఆజ్ఞానుసారము లేచి జలం సృష్టించి రాముణ్ణి తాకి అందరితోనూ ఈ విధంగా అన్నాడు మీరంతా వినండి నేను నా తండ్రిని రాజ్యం కోరలేదు నా తల్లిని కోరలేదు రాముడు అడవికి వెళ్ళటం నాకు సమ్మతం కాదు రాముడి బదులు నేను పద్నాలుగేళ్లు వనవాసం చేస్తాను నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి తండ్రి ఆజ్ఞ పాలించినట్లవుతుంది ఈ మాటలు విని రాముడు నిర్గాంతపోయి ఇలా రాజ్యాన్ని వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది నేను వనవాసం చేయటం మాని రాజ్యం ఏలటం కన్నా ఘోరమైన తప్పు ఉండదు ఈ పద్నాలుగేళ్లు పూర్తి కాగానే నేను భరతుడు కలిసి రాజ్యం చేస్తాం అన్నాడు చుట్టూ చేరిన వారు రాముడి మాటలకు భరతుడి మాటలకు కూడా సంతోషించారు వారు భరతుడితో నాయన రాముడు చెప్పినట్టు చెయ్యి అతన్ని తండ్రి రుణం తీర్చుకొని అన్నారు రాముడు సంతోషించాడు కాని భరతుడి గుండెలో రాయిపడింది చివరికతను రాముణ్ణి పాదుకలిమ్మని అడిగాడు రాముడు ఆ పాదుకలను కాళ్లకు వేసుకొని భరతుడికి ఇచ్చాడు భరతుడు రాముడితో నీవు కాకపోతే నీ పాదుకలే లోకాన్ని రక్షిస్తాయి నేను మునివేషంతో ఫలమూలాలు తింటూ రాజ్యభారం ఈ పాదుకలకు అప్పగించి ఊరి బయట ఉండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను పద్నాలుగేళ్లు దాటిన మర్నాడే నీవు రాలేకపోయావో అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు రాముడిందుకు సరేనని భరతుణ్ణి కౌగలించుకొని నీ తల్లిని రక్షించు ఆమె మీద ఆగ్రహించావో నా మీద సీత మీద ఒట్టు ఇక వెళ్ళిరా అంటూ కన్నీరు కాచాడు భరతుడు బంగారు అలంకారాలు గల రామ పాదుకలను పూజించి రాముడికి ప్రదక్షిణ చేశాడు తరువాత రాముడు తన తల్లులను ఇతరులను సాగనంపి పర్ణశాలకు తిరిగి వచ్చాడు భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని శత్రుఘ్నుడితో సహా రథమెక్కాడు వశిష్ఠ వామదేవ జాబాలే మొదలైన వారు ముందు సాగారు భరతుడు సపరివారంగా తిరుగు ప్రయాణంలో భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు ఆయనతో జరిగిందంతా చెప్పాడు ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు శృంగిబేరీపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు అయోధ్య వీధుల గుండా రథమెక్కి వస్తుంటే అతనికి నగరం నిర్దేశ్యంగా కనపడింది అతను శత్రుఘ్నుడితో అయోధ్య కళ అంతా రాముడితోనే పోయింది అన్నాడు భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వశిష్ఠుడు మొదలైన వారితో రాముడు లేని అయోధ్యలో ఉండలేను నంది గ్రామానికి పోయి అక్కడి నుంచే రాజ్యం చూస్తూ రాముడి రాకకు ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు భరతుడు తల్లుల దగ్గర సెలవు పుచ్చుకొని శత్రుఘ్నుడితో పాటు రథమెక్కి మంత్రులను వశిష్ఠుణ్ణి వెంట పెట్టుకొని నంది గ్రామానికి బయలుదేరాడు తన వెంట రమ్మని అతను ఆజ్ఞాపించకపోయినప్పటికీ సేన కూడా అతని వెంట నంది గ్రామానికి కదిలింది నంది గ్రామంలో పాదుకలకు శ్వేత చిత్రము ఇతర రాజమర్యాదలు జరగాలని భరతుడు ఉత్తర్విచ్చాడు తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టుకోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి నారబట్టలు కట్టి మునివేషం వేసుకొని నంది గ్రామంలో ఉండి కోసల దేశాన్ని పరిపాలించాడు రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకులకు చెప్పుకునేవాడు సామంతుడు తెచ్చిన కానుకలను పాదుకలకు నైవేద్యం పెట్టేవాడు రాముడికి జరగవలసిన పట్టాభిషేకం ఈ విధంగా రామ పాదుకలకు జరిగింది భరతుడు వెళ్ళినాక రాముడు కొంతకాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు క్రమంగా అతనికి ఒక విషయం తెలియవచ్చింది ఆ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు దీనికి తోడు వారంతా తమ ఆశ్రమాలు విడిచి వెళ్ళిపోబోతున్నారని కూడా తెలిసింది ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని రాముడు మునులకు కులపతి అయిన ముసలి వద్దకు వెళ్ళి మీరంతా ఆశ్రమాలు విడిచి వెళ్ళిపోతున్నారట నేను కానీ నా తమ్ముడు కానీ నా భార్య కానీ తెలియక చేయకూడని పని ఏదైనా చెయ్యలేదు కదా అని అడిగాడు దానికి కులపతి మీరేమీ చెయ్యలేదు కానీ మీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు రావణుడి తమ్ముడు కరుడనేవాడు జనస్థానంలో చేరి అక్కడి మునులను పారతోలాడు ఎప్పుడో మాకు పేడ చుట్టుకుంటుంది అందుచేత ఈ ప్రాంతం వదిలి పోవాలనుకుంటున్నాము యోధుడివి అందులోనూ భార్యతో ఉంటున్నవాడివి నీకైనా ఈ చోటు వదలటమే మంచిది అన్నాడు తరువాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి వెళ్ళిపోయారు రాముడు మాత్రము కొంతకాలము అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం విడిచిపెడితే మంచిదని నిశ్చయించుకున్నాడు ఆ ప్రకారమే అతను సీతాలక్ష్మణులతో బయలుదేరి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన వారిని తన బిడ్డల్లాగా ఆదరించి తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు తరువాత అత్రిమహాముని జగద్విఖ్యాతురాలైన తన భార్య అనసూయను పిలిచి ఆమెను వారికి పరిచయం చేశాడు అనసూయ ఇప్పుడు చాలా వృద్ధురాలు జుట్టంతా తెల్లబడిపోయింది అవయవాలు సడలిపోయాయి కానీ ఆమె తపశక్తి సాటిలేనిది అత్రి మహాముని రాముడితో ఒకప్పుడు వర్షం లేక పదేళ్లపాటు కరువు వస్తే ఈమె తన తపశక్తితో గంగను ప్రవహింపచేసి మునులకు ఆ ఫలమూలాలు ఉత్పత్తి అయ్యేటట్టు చేసింది పది రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగా మరొక సందర్భంలో చేసింది సీతను ఈమెకు నమస్కారం చెయ్యమను అన్నాడు రాముడు సీతతో ఈ మహాత్ముడి మాట విన్నావు కదా అనసూయాదేవికి నమస్కరించు అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు సీత అనసూయకు తన పేరు చెప్పుకొని నమస్కారం చేసి ఆమెను కుశలమడిగింది అనసూయ సీతను చూసి ఎంతో ముచ్చటపడి తల్లి నీవు బంధువులను ఐశ్వర్యాన్ని అహంకారాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే నీ భాగ్యమే భాగ్యం అమ్మా నేను ఎంతగానో ఆలోచించి చూశాను స్త్రీని సమస్త వేళలా భర్తలాగా రక్షించేవారు మరెవ్వరూ లేరు నీ విలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు అని చెప్పింది నా భర్త గుణవంతుడు దయామయుడు ధర్మాత్ముడు నా మీద అచంచలమైన ప్రేమ కలవాడు నాకు తల్లి వంటివాడు తండ్రి వంటివాడు మోహనాకారుడు అటువంటి భర్తను సేవించటానికేం నేను చిన్నతనం నుంచి పతివ్రత ధర్మాలు తెలుసుకున్నాను అడవికి వచ్చేటప్పుడు నా అత్త కౌశల్య కూడా నాకు ఆ ధర్మం బోధించింది ఇప్పుడు మీ నోటి వెంట కూడా అవే వింటున్నాను అన్నది సీత ఎంతో వినయంగా సీత తియ్యగా మాట్లాడుతుంటే అనసూయకు ఎంతో ముచ్చట వేసింది ఆమె సీతతో అమ్మా నీకేమైనా కోరిక ఉంటే చెప్పు నేను తీరుస్తాను అన్నది సీత ఈ మాట విని ఆశ్చర్యపడి మీరా మాట అనటమే నాకు పదివేలు అని సమాధానమిచ్చింది అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది నువ్వు తీసుకోవాలి అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాల ఒక చీర కొన్ని ఆభరణాలు శరీరానికి పూసుకునే పూత మంచి పరిమళ గంధము ఇచ్చింది తరువాత అనసూయ సీతతో నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్ళాడాడని విన్నాను ఆ కథంతా చెబుతావా అమ్మా అని అడిగింది సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది మా తండ్రి జనక మహారాజు మిథులకు రాజు ఆయన యాగం కోసం నాగలితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నేను ఆయనకు దొరికాను కప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెగా భావించి పెంచమని తన పెద్ద భార్యకిచ్చాడు నాకు పెళ్లియుడు వచ్చాక ఆయనకు పెద్ద విచారం పట్టుకున్నది ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు అప్పుడు ఆయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి తన ఇంటనున్న గొప్ప విల్లును ఎక్కువ పెట్టిన వాడికి నన్ని పెళ్లి చేయ నిర్ణయించాడు ఎందుకంటే దైవాంశం ఉన్నవారు తప్ప మామూలు మనుషులు దానిని ఎత్తితే శక్తి లేని ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి ధనస్సును ఎత్తలేక దండం పెట్టి వెళ్ళిపోయారు అంతలో విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడటానికి వచ్చాడు విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనస్సును తెప్పించి వారికి చూపాడు రాముడు ఆ ధనువును అవలీలగా ఎత్తి తాడు తగిలించి లాగేసరికి ధనస్సు పెళపెళా నడిమికి విరిగిపోయింది వెంటనే నా తండ్రి కన్యాదానం చెయ్యటానికి జలకలసం తెప్పించాడు కానీ రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడనన్నాడు తరువాత మా తండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించినాక మాకిద్దరికీ పెళ్లి జరిగింది ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది ఆమె సీతను తన ఎదుటనే అలంకరించుకోమని చెప్పి తరువాత ఆమెను రాముడి వద్దకు పంపింది రాముడు ఆమె అలంకరణలన్నీ చూసి ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది రామలక్ష్మణులు పరమానందం పొందారు సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అత్రిమహాముని ఆశ్రమంలో గడిపి మర్నాడు సూర్యోదయం వేళ అత్రిమహాముని వద్ద సెలవు తీసుకున్నారు నాయన ఈ అరణ్యంలో నరభక్షకులైన రాక్షసులు కూడా ఉన్నారు మునులు ఫలాల కోసం అడవికి వెళ్ళి వచ్చే దారి చూపుతాను ఆ దారినే వెళ్ళండి అని అత్రి చెప్పాడు ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామ లక్ష్మణులు భయంకరమైన దండకారణ్యం ప్రవేశించారు విన్నారు కదా ఈ రోజుతో అయోధ్యకాండ ముగిసింది రేపటి నుంచి అరణ్యకాండ పెట్టుకుందాము ఉంటాను